లో ఓ వ్యక్తికి రెండు డోసులు ఒకేసారి ఇచ్చారు పది నిమిషాల వ్యవధిలో రెండు సార్లు టీకా వేయడంతో లబ్ధిదారుని ఆరోగ్యంపై ఆందోళన మొదలైంది ప్రస్తుతం బాగానే ఉన్నానంటున్నాడు రెండు డోసులు తీసుకున్న గోపాల్ సింగ్ వివరాలను మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు ఆసిఫ్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సింగ్ మనకు అందుబాటులో ఉన్నారు అతనితో మాట్లాడదాం ఎప్పుడు మీరు టీకా వేసుకోవడం జరిగింది అసలు నిన్న ఏం జరిగింది అంటారు అక్కడ నేను టీకా తీసుకుని లోపలికి పోయినా కదా ఫస్ట్ ఆయన నా దగ్గర కూర్చోండి నేను అక్కడ తీసుకున్నా తీసుకున్నప్పుడు ఆయన ఏం చెప్పిన అక్కడ పోవని చెప్పిన నేను అక్కడ పోయినా ఆయన అక్కడ అక్కడ పోతే ఆయన అక్కడ పోవని చెప్పినాను నేను పోయి ఆయనకి అడిగి ఆయన ఆయన దగ్గర పోతే ఆయన ఏమని నాకు అరే నాకు షుగర్ ఉన్నాయా బీపీ ఉన్నా ఏం లేదు నాకు షుగర్ లేదు బీపీ లేదు సరే సరే నేను నేను ఫోన్ నెంబర్ చెప్పు అరే నైన్ డబల్ సిక్స్ అంతా చెప్పినా అంత రోజు అంత టైంలో డోస్ ఇచ్చేసాడు నాకు అరే నేను చెప్పిన అరే మేడం నాకు ఇచ్చేసిన కదా అరే ఎందుకు చెప్పలేను అంతే అయింది మళ్ళా ఎన్నిక ఏమవుతున్నాయి అది అవుతున్నాయి ఇది అవుతున్నాయి ఏం కాదు లేదు ఒక గంట నేను ఇలా నీల మీరు అని వాళ్ళు కూర్చోపెండి మనకి డాక్టర్లు కూడా అడిగినాడు వాళ్ళు ఏమన్నా ఇప్పుడు దాకా ఏం కాలే మనకి మంచిగా ఉన్నాయి ఎప్పుడు మీరు నమోదు ఆ రిజిస్ట్రేషన్ ఒక ఎక్కుది పైలే కలి ట్వంటీ వన్కు జాయిన్ కాక ట్వంటీ టూకు మీకు అక్కడ అబ్జర్వేషన్ పెట్టిన తర్వాత మీకు అధికారులు మిమ్మల్ని సంప్రదించడం జరిగిందా రావడం మీకు ఇప్పుడు ఆరోగ్యం ఏం లేదు అట్లా ఏం 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 లేదు లేదు వాళ్ళు కూడా తప్పు లేదు మా మా తప్పు కూడా తప్పు ఉంది ఇప్పుడు దాకా మనం మంచిగా ఉన్నాం అంతే రష్ చాలా ఉంది అంటారా రష్ లేదు రష్ లేదు మంచి ఇస్తున్నారు రష్ ఎక్కువ లేదు సెకండ్ డోసు వాళ్ళు వాళ్ళు కూడా పరిశాన్ అయినది ఎందుకు సో ఇది తొందరపాటు నిర్ణయం కారణంగా కావచ్చు అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రెండు డోసులు ఒకేసారి తనకు వేశారని చెప్తున్నారు ప్రస్తుతం మాత్రం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది తనకు ఎలాంటి అనారోగ్యం లేదంటున్నారు ఇక ఇటు జీహెచ్ఎంసీ కావచ్చు అలాగే వైద్య సిబ్బంది తనతో టచ్ లో ఉన్నారు ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఎవరు ఎదురైనా కూడా వెంటనే కాంటాక్ట్ చేస్తే తాము వచ్చి అలాగే వైద్య సంబంధించిన ట్రీట్మెంటే కావచ్చు ఇంకా అన్ని జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటామని అన్నారు వీడియో జర్నలిస్ట్ హరీష్తో కిరణ్ ఎన్టీవీ హైదరాబాద్